తీయగా చల్లగా. అభిరామ్ మన ముందరకు వస్తున్నారు. రచన తిరుపతి వెంకట కవులు, గానం బిటి ఆనందరామాచార్యులు గారు పాడారట పాండవ ఉద్యోగ విజయాల్లోని చెల్లియో చెల్లతో. మామా సత్యపతి పౌత్ర, నేనుడివిన మాటలకు మీ పుత్రుల మిత్రుల వాక్యములను వింటిని. పలువురు పెద్దలు ఉండగానే ఈ నాలుగు పలుకులను నేనుడివదను, వినుడు. తమకు చేసిన యగ్గులు సై చిరందరు తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధి సేయగన్. మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెదో. ఎల్లి రణం బెకూర్చదవో, సంధి సేతువో ఏర్పడ తెల్పుము కౌరవేశ్వర. ఒకసారి నువ్వు పాడితే మేము ఇన్స్ట్రుమెంట్లు ట్యూన్ చేసుకుంటాం. ఏమి శృతి శుద్ధంగా కీబోర్డ్లు ట్యూన్ చేసుకుంటాం. నిజంగా ఎంత ఎంత శృతి శుభంగా పాడుతున్నారు నాయన. ఇది ఎంత గొప్ప వరం తెలుసా ఒక మనిషికి, గాయకుడికి. ఏ స్వరం పాడినా కూడా అది అంత పర్ఫెక్ట్గా శృతిలో ఎలా ఉంటుందో. చాలా గురు కటాక్షం కావాలి, తల్లిదండ్రుల వరం ఉండాలి దానికి. అందరికీ దొరికేది కాదు నాయన. ఇది ఏ సందర్భంలో వస్తుందో తెలుసు కదా నీకు, పాట అర్థం తెలుసా చెప్పు. అది శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో రాయవారానికి వెళ్తే అప్పుడు ఆ సందర్భంలో పలికినవి. కరెక్ట్. ఈ పద్యం గురించి నేను ఒక మాట చెప్పాలి సార్. పీసపాటి నరసింహమూర్తి గారు, ఆయన ఎప్పుడు కూడా సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. చాలా తక్కువ రాగం పాడేవారు, మాటను మాత్రం చాలా అందంగా అనేవారు. ఆయన్ని బాబాయి అని పిలిపించుకునేటటువంటి గౌరవాన్ని నాకు దక్కపెట్టారు ఆయన. వారిని నేను అమెరికాకు తీసుకెళ్ళాను. ఆ సందర్భంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ చెల్లియో చెల్లకో, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచీనందరు తొల్లి గతించి అని పాడతారా నాన్న? అది కరెక్ట్ కాదు యాక్చువల్గా అంటారు. ఆయన అనేది ఏంటంటే, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచీరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయగా. ఇదే న్యాయం అంటారు ఆయన. ఒక్కొక్కళ్ళు పద్యాన్ని గురించి ఆలోచించే ధోరణి. పాడుతా తీయగా చల్లగా.